మామూలు వ్యక్తిని అయితే బాగా బాగా ఆరోగ్యంగా చూపించేది కానీ ఎక్కడన్నా స్కూల్లో బాగా కాలేజీల్లో ఎక్కడన్నా కాన్వెంట్లో చదివాడు వికలాంగుడు, వీడు ఏం ఉపయోగం లేరా, వీంత ఏం అవసరం లేరా. ఊర్లో సమాజంలో ఏ నువ్వు కుంటోడ్రా, నువ్వు అవసరం లేదు, నువ్వు పెండెన్లకి ఏంటికి రావద్దు, ఎవరైనా పిలిస్తే కూడా ఏం అవసరం లేదు, నువ్వు ఇంటికాడే ఉండు, మా నాయన్ని ఆఖరి నా చెల్లెలదే పెళ్ళి అయితే అంటే కోనలో నువ్వేం అవసరం లేదులే పెళ్ళికి ఏమి, ఆడ జనాలు ఏమనుకుంటారు నిన్ను చూస్తేను, వికలాంగుడని, నువ్వు ఊరికి ఇంటికాడే ఉండు, ఆ బాధలు ఎవరు పడేది అని అంటాడు. మనం ఒక జాబ్ వస్తే డబ్బు అనేది ఉంటే మనిషికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది జనాల్లో ఫీలింగ్. నువ్వు జాబ్ చేసుకున్నాము, నాకే ఒక జాబ్ అనేది వస్తే ఎవరైనా సమాజం మీద గుర్తింపు అనేది వస్తుంది. లేనప్పుడు మామూలు మనిషి ఎక్కడే కానీ వెళ్ళడం లేదు, ఇంటికాడే కూర్చుండేదే ఇంకంతే. మిగతా ప్రోగ్రామ్ ఏర్పడినప్పుడు ఊరికి ఇంటికాడ కూర్చొని ఊరికే ఆలోచన చేసుకుంటూ అట్లే ఉంటాంటే. ఈ మిగతా ఏర్పడినాక మామూలుగా ఒక మెంబర్స్ ఒక గ్రూప్ చేసుకుంటే గ్రూప్ ఫామ్ చేసుకొని ఆ గ్రూప్లో లీడర్లు పెట్టుకొని లీడర్ ద్వారా నుండి డైరెక్టర్గా ఎన్నుకొని డైరెక్టర్ నుండి అధ్యక్షుడిగా ఏర్పడి ఎక్కడికైనా కానీ పోగలుగుతాను నేను, నాకే నా శక్తి ఉంది. నేను జీవనోపాధుల కోసం ఎక్కువ ఫోకస్ చేయాలని మిగతా ప్రోగ్రాంలో మామూలు సభ్యులు శిక్షణ అయితేనేమి గ్రామాల్లో వికలాంగులను ఒక చోట చేర్చి తీసుకుపోయి జీవనోపాధులు కల్పించేదాని కోసం వాళ్ళకి ఏదైనా బతుకు తెరువుకి చేయాలనే నా ఆశయం. వచ్చి బాత్రూమ్స్ అంటే టాయిలెట్స్ కట్టించడము తీవ్రమైన వికలత్వం కలిగిన వారికి. మామూలు తల్లిదండ్రుల సమావేశం ఉంది, నెల ప్రతి నెల ఉంటుంది, తల్లిదండ్రులంతా సమావేశం అయ్యి వాళ్ళు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటారు. మామూలు ఎవరికన్నా పెన్షన్స్ రాకోకుంటే సదరం సర్టిఫికెట్లు వస్తే అవి మామూలు చేతగానోళ్ళు ఉంటే బుద్ధిమాంద్యత అని మెదడు పక్షపాత శారీరక వికలత్వం ఉండే వాళ్ళకి సొసైటీ కార్యక్రమంలో మామూలు 30 రూపాయల నుండి 200 రూపాయలు ఒక సభ్యుడు కడితే ఆ పొదుపును బట్టి 5 రెట్లు గ్రామాల్లోనే ఉన్న వ్యక్తికి 500 నుండి 4500 వరకు అక్కడే స్పాట్లోనే. వికలాంగులు నేను అనుకుండేది ఇంకా వీళ్ళు బతికేం సాధించాలా అనుకునే చాలా తావులు నేను ఎక్కువ మంది చూసిన. మీరు రాండి వికలాంగులు, వచ్చి మీరు ఒక సంఘంలో చేరండి, సంఘం ద్వారా వచ్చి ఏదన్నా బెనిఫిట్ పొందండి. ఒకరైతే ఏమీ ముందరకు పోయేది ఉండదు, 10 మంది అయితే ఏదైనా సాధించవచ్చు, మనం అనుకునేది సాధించవచ్చు. ఇప్పటికేమీ ఎవరి మీద ఆధారపడాలి, నేను ఆల్రెడీ ఏదన్నా డబ్బులు ఉంటే వడ్డీకి అడగడము కానీ గ్రామంలో నుండి బయటికి రాని వ్యక్తి ఒక అధ్యక్షుడైనానంటే ఎంత అనుకుంటారో, ఒక అమ్మ ఉంటుంది ఇంట్లో, నాకు ఆ కెపాసిటీ బతకగలిగే శక్తి ఉంది నాలో.